జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పనులపై ఇప్పటికే రాజకీయ పక్షాలు తలోమాట మాట్లాడుతున్న నేపథ్యంలో పవన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పవన్ రాకతో పోలవరం పరిసరాలు ఆయన అభిమానులతో కిక్కిరిసిపోయాయి. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతుంటే ఒక దేశపు జెండా ఉన్నంత పొగరుంది. మనకి మనందరికీ సర్వసాధారణ ఎరిగింది. ఇదంతా పోలవరం కూడా దాంట్లో ఉందా లేదా అనేది నేను ఎవరు బ్లేమ్ చేయట్లేదు, కానీ కేంద్ర ప్రభుత్వానికి నిజంగా సందేహం వచ్చినప్పుడు నేను అడిగేది ఏంటంటే, వాళ్ళు అడుగుతుంది లెక్కలు చెప్పమంటున్నారు. నేనేమంటానంటే, మనకి మన రాష్ట్ర ప్రభుత్వం అవకతవకలు లేనప్పుడు చెప్పొచ్చు కదా అంటారు. మీరు మనం వెనక మనం ఆలోచించాల్సింది ఏముంది, మొత్తం లెక్క చెప్పండి అంటే నాకు మరి తినది ఏం చేయమంటారన్న సామెతలాగా ఉంది. అలా కాకుండా నేనేమంటానంటే, మీరు నీళ్లు నమిలే కొద్దీ కేంద్ర ప్రభుత్వానికి బలమే వస్తాయి, కానీ ఉన్న ప్రాజెక్టు ఆపేస్తే కానీ దీని ముందుకెళ్ళదు ప్రాజెక్టు. అందుకని నేను తెలుగుదేశం ప్రభుత్వానికి నేనేమన్నానంటే, మీరు ఎలాంటి అవకతవకలు చేయనప్పుడు దయచేసి ఒక వైట్ పేపర్ ఒక రిలీజ్ చేయండి. కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎలా మళ్లించారు, ఏమేం చేశారు, అసలు మీరు నాకు తెలిసి ఇది కంపెనీ పేరెంట్స్ అని మర్చిపోయింది. ట్రాన్స్ట్రాయ్, అసలు ఆ ట్రాన్స్ట్రాయ్ ఎవరిది, అసలు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని దయచేసి నేను అడిగేది ఏంటంటే, వాళ్ళు అలాంటి అవకతవకలు పాల్పడే కంపెనీలా, వాళ్ళకి రేటెడ్ కంపెనీసా, వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అంటే వాళ్ళ పొలిటికల్ మాస్టర్స్ కి వాళ్ళైనా పే చేస్తారా బ్యాక్ డోర్స్ నుంచి, అసలు ఇలాంటివన్నీ చేయాలి అంటే అలాంటివి లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి, భారతీయ జనతా పార్టీ అడిగే ప్రశ్నలకి, అకౌంటబిలిటీకి నిజంగా మనం ఖర్చు పెట్టినప్పుడు మీరు వెనకాడాల్సిన అవసరం ఏం లేదు. మ్యాసివ్ ప్రాజెక్టులో డబ్బులు తీయటం ఈజీ అనేది